కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శుక్రవారం రాత్రి జొన్నవాడలోని ప్రముఖ దేవాలయం శ్రీ కామాక్షితాయి ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భక్తులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. భక్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసిన తినుబండారాల బండ్లతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కొందరు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో లైట్లు, పరిసరాల శుభ్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా వర్షాకాలం నేపథ్యంలో భక్తులు ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.